కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని పేర్కొన్నారు. పట్టణంలోని 9వ వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మదీనగర్ 567 వీధులతో పాటు రహ్మత్ నగర్లో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రూపొందించిన నవరత్నాలు లాంటి 9 పథకాల గురించి వారికి వివరించారు. పరువురు పెన్షన్లు, పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వార్డు పరిధిలో మురుగునీరు పారుదల లేక దోమల బెడద ఎక్కువగా ఉంటుందని అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే అక్కా చెల్లెమ్మలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తుందని అన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పెన్షన్లు వర్తింపచేస్తారని తెలిపారు. టీడీపీ అన్ని వర్గాల ప్రజలను వంచించిందని ఆమె పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే ప్రభుత్వ ఫలాలను మింగేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గద్దెదించి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు.